ఒక సన్నివేశంలో స్వరాభాస్కర్ హస్తప్రయోగం చేస్తున్నట్లు చూపించారు. దీనిపై ట్విట్టర్ లో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అభ్యంతరకర పదాలతో కొందరు తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. దీనికి భిన్నంగా కొంతమంది మాత్రం సినిమాలో ఆమె పాత్రను మహిళా సాధికారతకు చిహ్నంగా చెప్తున్నారు. కొందరు ఉద్దేశపూర్వకంగానే తనపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారని స్వర ఆరోపిస్తున్నారు. సినిమాలోని ఈ సన్నివేశంపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఆర్తి అగర్వాల్ అనే ఒక యూజర్ దీనిని సాఫ్ట్ పోర్న్ గా అభివర్ణించారు. స్వరాభాస్కర్ సాఫ్ట్ పోర్న్ ను హాలీవుడ్ నుంచి కాపీ చేశారు కానీ దీన్ని భారత్ లో నిషేధించలేదు అని ట్వీట్ చేశారు. స్వరాభాస్కర్ హస్తప్రయోగం సన్నివేశం బోల్డ్ గా ఉంది కానీ ఇది పెద్ద విషయమేం కాదు. ఇలా చేయడం ఫెమినిజానికి భంగం కలిగించవచ్చు. తెరపై పురుషులు ఇలాంటి సన్నివేశం చేసినా చూడడానికి ఎవరూ ఇష్టపడరు. ఇదే ఫెమినిజం అనుకుంటే పోర్న్ ఇండస్ట్రీ ఇప్పటికే ఎంతో మంది ఫెమినిస్టులను అందించింది అని @oversmartmee పేరుతో ఉన్న ట్విట్టర్ యూజర్ అన్నారు. స్వరా భాస్కర్, నేను మా నాన్నమ్మతో సినిమా చూశాను. ఆ హస్తప్రయోగం సన్నివేశం వచ్చినప్పుడు సిగ్గుతో చచ్చిపోయాను. బయటికి రాగానే ఆమె నాతో నేను హిందుస్థాన్ని ఈ సినిమా గురించి సిగ్గుపడుతున్నా అంది అని కొంతమంది యూజర్ ట్వీట్స్ చేశారు. ప్యాడ్మ్యాన్ సినిమాలో అక్షయ్ కుమార్ ప్యాడ్ పెట్టుకోవడం స్వరా భాస్కర్ వీరేది వెడ్డింగ్ లో హస్తప్రయోగం చేయడం కంటే చాలా పెద్ద విషయమని అక్షయ్ కటారియా అనే ఒక ట్విట్టర్ యూజర్ అన్నారు. సోషల్ మీడియాలో వచ్చిన అభ్యంతరాలపై సమాధానం ఇచ్చిన స్వరా భాస్కర్, చూస్తుంటే సినిమా టికెట్లు ట్వీట్లను ఖచ్చితంగా ఏదో ఐటీ సెల్ స్పాన్సర్ చేసినట్లుగా ఉంది అని అన్నారు. వీరే ది వెడ్డింగ్ సినిమాలో స్వరాతో పాటు కరీనా కపూర్, సోనం కపూర్, సికా తలసానియా కూడా ఉన్నారు. తమకు నచ్చినట్లు జీవించే నలుగురు అమ్మాయిల జీవితాలను ఈ సినిమాలో చూపించారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీకు గనక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మీ అమూల్యమైన కామెంట్ని తెలపండి.